అలాగే మూవీ ఇండస్ట్రీ గురించి క్యారెక్టరైజేషన్స్లలో మన సంగీత గారిది చేశారన్నమాట. సో దాన్ని ఎలా ఇన్స్పైర్ తీసుకున్నారు ఎవరన్నా కానీ? హైదరాబాద్ క్యారెక్టర్ చేద్దాం అనుకున్నప్పుడు హైదరాబాద్లో ఇంపార్టెంట్ సెగ్మెంట్ సెగ్మెంట్స్ కింద ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి ఉంటున్న ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిం రూల్ జరిగింది, దాని తాలూకు ఒక ఇంప్రెషన్ ఉంది, దాని తాలూకు ఒక కల్చర్ ఉంది, కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, లాంగ్వేజ్ ఉంది. అలాగే హోల్ హైదరాబాద్ అనగానే మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్ ఇది. సో ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక సెగ్మెంట్, ఒక క్రైమ్ ఎలిమెంట్ నుంచి ఒక సెగ్మెంట్, పోలీసు టాస్క్ ఫోర్సు, టెర్రరిజం కూడా ఉంది కాబట్టి టెర్రరిజం మీద ఒక సెగ్మెంట్, ఇలా రకరకాలు అనుకున్నప్పుడు ఫిల్మ్ సెగ్మెంట్ నుంచి ఒక వానబీ హీరోయిన్, వానబీ డైరెక్టరు, వానబీ హీరో, ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో, ఒక ఎస్టాబ్లిష్డ్ డైరెక్టరు, ప్రొడక్షన్ మేనేజరు, ప్రొడ్యూసరు, షూటింగ్స్ ఎలా కాస్టింగ్ జరుగుతుంది, ఏం జరుగుతుంది అని అనే వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎవరో ఒక పల్లెటూరు నుంచి, తెలంగాణలో ఒక పల్లెటూరు నుంచి ఒక అమ్మాయి ఇంట్లోంచి నగలు పట్టుకుని హీరోయిన్ అయిపోదామని వచ్చేసింది. ఇంట్లోకి చెప్పకుండా ఇక్కడ స్టూడియోల దగ్గర తిరుగుతూ అమాయకంగా నేను హీరోయిన్ అవ్వాలి హీరోయిన్ అవ్వాలని అంటే ఒక సెక్యూరిటీ గార్డ్, ఒక స్టూడియో దగ్గర రామనటి స్టూడియో దగ్గర సెక్యూరిటీ గార్డు వెంకటేష్ తోటి వేషం ఇప్పిస్తాను నీకు, వెంకటేష్ పక్కన హీరోయిన్ చేస్తానని చెప్పి ఆడ ఎక్స్ప్లెయిన్ చేశాడు అమ్మాయి. చేసిన తర్వాత నగలకి కూడా తీసేసుకుని అదేదో తర్వాత అమ్మాయిని గెంటేసి అదేదో జరిగింది. తర్వాత పోలీస్ కేసు అవడం అవటం, దాని తర్వాత అమ్మాయి సూసైడ్ చేసుకోవడం, ఇవన్నీ కథలు విన్న కథలు అంతే మనకు తెలియదు. సో ఇలాంటి జరిగింది అంటే ఓహో ఇలాంటి ఎక్స్పెక్టేషన్ కూడా జరుగుతుంది అని దానికి రిప్రజెంటేటివ్ కింద ఒక అమ్మాయిని తీసుకుందాం అని అన్న దాంతోపాటు వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, సబ్జెక్ట్ నొప్పించడం కోసం డైరెక్టర్స్ ఏ హైట్స్కి వెళ్తారు, హీరోలు హీరో అవడం కోసం ఏ హైట్స్కి వెళ్తారు, ప్రొడ్యూసర్ సినిమా తీయడం కోసం ఎలాంటి కష్టాలు పడతారు, అన్ని షూట్ చేస్తాం. ప్రొడక్షన్ మేనేజర్స్ చాలామంది కూడా అది చూసిన తర్వాత అరే సినిమా ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి అనుకున్న సందర్భాలు కూడా ఉంటాయి కదా సార్? అది ఒక సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఆడమగా ఉన్న ప్రతి చోట ఉంటుంది. అది ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉంది, కార్పొరేట్ సెక్టర్లో ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సెటప్లో ఉంది, పాలిటిక్స్లో ఉంది, పోలీసుల్లో ఉంది, ప్రతి చోట. మనం ఇప్పుడు మీడియా ఎక్కువైపోయింది కదా, ప్రతి చోట చూస్తున్నాం. ఇప్పుడు ఇందాక చూసాను న్యూస్, గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఒక ఇద్దరు ఆటో డ్రైవర్లు రేప్ చేశారు, కేసు అయింది. సో ఇది అనాదిగా వస్తున్న అత్యంత దురదృష్టకరమైన విషయం. మనిషి నీచుడు బేసిక్గా. ఖడ్గం మూవీ ఒక చాలా లోతైన స్టోరీ. సో ఆ టైంలలో ఇంత లోతైన మూవీని సో దేవి శ్రీప్రసాద్ గారి మ్యూజిక్ డైరెక్టర్గా మరి ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటి? అప్పటికి ఆనందం అనే ఒక సినిమా రిలీజ్ అయింది, దేవి చేసింది. అందులో సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. అరేంజ్మెంట్ బాగుంది, ఆర్కెస్ట్రేషన్ బాగుంది, చూజింగ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్ బాగుంది, ఒక ఇన్నోసెన్స్ ఉంది, ఒక బ్యూటీ ఉంది, ట్యూన్స్ చాలా బాగున్నాయి, లిరిక్ బాగా వినపడుతుంది. సో ఈ క్వాలిటీ అంతా బాగుంది. ప్లస్ సత్యమూర్తి గారు అబ్బాయి, నాకు మురారి టైంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మణితోటి పనిచేసేవాడు కీబోర్డ్ ప్లేయర్ కింద. ఓకే, ముందే పరిచయం ఉంది. సో దాని మీద కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నప్పుడు ఎవరిని పెడదామంటే ముఖం తనకు గుర్తొచ్చాడు. సో వెంటనే తనకి కాల్ చేసి ఆఫ్టర్ సో అవకాశం అనేది కూడా ఇచ్చారు, ప్రూవ్ చేసుకున్నారు. అవకాశం తీసుకున్నాం, అవకాశం ఇవ్వడం కాదు, అవకాశం తీసుకున్నాం. తను దాన్ని మన అంచనాలను మించి చేశాడు, చాలా గొప్పగా చేశాడు. మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ దేశభక్తి గీతాల్లో మనం వినేటప్పుడు మూవీ రిలేటెడ్ సాంగ్స్ ఏదన్నా ఉంటే ఈ మూవీ సాంగ్స్ అనేది కూడా మనం ఎక్కువగా వింటుంటాం. మేమే ఇండియన్స్ బాగా, మేమే ఇండియన్స్. అలాగే ఫ్లాగ్ దాని గురించి ఒక గ్రాఫిక్స్ ఆ టైంలోనే కూడా చేశారు కదా, చార్మినార్ లోపల నుంచి. సో ఆలోచన కానీ ఎలా వచ్చింది? అదే ఇప్పుడు మన అది ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్ కదా హైదరాబాద్కి చార్మినార్ అని అంటే. సో చార్మినార్ చాలా జైగాంటిక్ సైజులో ఉంటుంది, దాని మీద జెండా ఉండాలి అనిపించింది, జెండా పెడితే బాగుంటుంది అని. సో అది ఏ సైజు పెట్టినా చార్మినార్కి ఆనట్లేదు అది. అందుకని ఆ చార్మినార్ సైజ్, చార్మినార్ మీద జెండా ఉండాలంటే చార్మినార్ సైజులోనే ఉండాలి, అది ఫిజికల్గా పాసిబుల్ కాదు. అంటే ఒక ట్రైల్ అనేది వేసారా సార్? అట్లా చూస్తే తెలుస్తుంది కదా, ఎండ మనకు తెలుసు సైజ్ ఏంటనేది తెలుస్తుంది. సో అందుకని లేదు, సీజీలో చేస్తే బాగుంటుంది, మొత్తం చుట్టూ తిప్పచ్చు దాన్ని, అప్పుడప్పుడే సీజీ వస్తుంది యాక్చువల్గా అన్న దాంతో. ప్లస్ మన గుర్తు మన ఇండియా అని చెప్పడం. ఈ మూవీ రీమేక్ రైట్స్ అనేది కూడా సో షారుఖ్ ఖాన్ గారు అడిగితే ఇవ్వలేదు అని చెప్పేసి కూడా విన్నాం. షారుఖ్ అడిగితే వెంటనే ఇచ్చేవాళ్ళం, అడగలేదు అడగలేదు. ఇంకో పెద్ద హీరో, ఇంకో పెద్ద ప్రొడ్యూసర్ అడిగారు ఇందులో చేయమని, నన్నే చేయమని అడిగారు.
బట్ అప్పటికే ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్లు అయినాయి కాబట్టి మళ్ళీ బాంబే వెళ్ళి కలిపోవడం ఎందుకు లేని నేను చేయను అని చెప్పాను. దాని తర్వాత వేరే వాళ్ళు ఎవరో చేశారు, చాలా బ్యాడ్గా చేశారు. ఓకే, ఇన్సాన్ అని చేశారు. కృష్ణవంశీ గారు చేసినట్టు రాదది, ఇంపాసిబుల్. అంటే ఎవరెవరు వాళ్ళు వాళ్ళు ఇది ఉంటుంది. ఆ చేసిన ఆయన కూడా మంచి పెద్ద డైరెక్టరే ప్రొడ్యూస్, పెద్ద డైరెక్టరే ప్రొడ్యూస్ చేశాడు దాన్ని. వాళ్ళు తక్కువలే కాదు, బట్ వాళ్ళకి ఏదో అనిపించింది ఇది ఇలా చెప్తే బాగుంటుందేమో అని. తప్ప ఇది ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. డిస్టర్బెన్సెస్ గురించి అన్నారు కాబట్టి, మూవీ రిలీజ్ అయిన తర్వాత సో మీరు కొన్ని రోజులు అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. శ్రీకాంత్ గారు కూడా గన్ పట్టుకొని తిరగాల్సిన అంటే సందర్భాలు అనేది, అది కొంతమంది మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు సినిమా చూడకుండా. ఇలా ఇలా అనేసాడంట అని మనం తిట్టేసాడంట అనుకుని కొంతమంది తొందరపడతారు కదా కుర్రోళ్ళు. సో అలాంటిది జరిగిన రియాక్షన్ వల్ల 3-4 డేస్ ఇబ్బంది అయింది. దాని తర్వాత సబ్సిడీ అయిపోయింది. బెదిరింపులు కానీ అట్లేమన్నా థ్రెటనింగ్ కాల్స్ వస్తే దానికి కౌంటర్లు ఇస్తాం కదా. అండ్ నువ్వు నువ్వు అని సాంగ్ తీశారు కదా సార్, ఒక ఐడియా కానీ, సో దాంట్లో ఆ ఒక సీరియస్ ఎలిమెంట్స్ దానిలలో మధ్యలో అది కూడా ఒక రిఫ్రెషింగ్ టైప్లో అనేది కూడా తీశారు. సో ఆలోచన అనేది కూడా ఎలా వచ్చింది? ఏం లేదు, ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. శ్రీకాంత్ అనే క్యారెక్టర్, రాధా క్యారెక్టర్కి ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోయింది, ఫ్లాష్ బ్యాక్ మొత్తం సినిమా అంతా చెప్పలేము. ఓన్లీ 7 మినిట్స్ 8 మినిట్స్ చెప్పాలి అంతే. సో ఆ 7 మినిట్స్లో ఎంత ఫాస్ట్గా చెప్పగలం వీళ్ళు, ఎంత రొమాన్స్ వీడి మిస్ అవుతున్నాడు తర్వాత అంతా అమ్మాయిని చూసి. సో అది ఎలాగంటే ఒక సాంగ్ ఈజీ వే. సో ఆ సాంగ్లో అప్పటికే నేను శాస్త్రి గారు కలిసి చాలా రొమాంటిక్ సాంగ్స్ చేసాం ఈ వేళ్ళలో నువ్వు దగ్గర నుంచి. సో కొత్తగా చేయాలి, ప్లస్ వీడికి మిస్ అయ్యాడు, వీడి కళ్ళ ముందే వీడి వల్లే చచ్చిపోయింది అమ్మాయి అన్నప్పుడు ఆ నీ వల్లే నేను చచ్చిపోయాను అనే ఫీలింగ్ వీడికి రావాలి. అంటే అమ్మాయి నువ్వు చాలా గొప్పవాడే, నువ్వు తప్ప నాకేం లేదని చెప్పాలి అని. అప్పుడు నువ్వు మీదకి వచ్చి గురుగారికి ప్రతి సెంటెన్స్, అది ట్యూన్ కూడా చేయలేదు, డైరెక్ట్గా గురుగారిని చెప్పి ప్రతి సెంటెన్స్ నువ్వుతో ఎండ్ అవ్వాలి సార్, ఎక్కువ నువ్వులు కావాలి అంటే. ఆ రిజిస్ట్రేషన్లో కూడా ఒక అద్భుతం, ఒక భగవద్గీత క్రియేట్ చేశాను. లవ్ యాంథమ్ అంటాం దాన్ని, రైట్? లవర్స్ అందరికీ బ్రహ్మణ అని ఇష్టం సాంగ్. అది ఏంటంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ సార్. అదే, థ్యాంక్ యూ. లవ్ గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు సార్? ఉండి బ్రేకప్ కూడా అయిపోయింది సార్. అయిపోయిందా సార్? ఈ మూవీ రిలీజ్ అవుతుంది అనేటప్పటికీ ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఒకరు లేరు నీ లోటు మాత్రం అందరికీ తెలుస్తుంది, ఆయనే సీతారాం శాస్త్రి గారు. అవును, ఆయన చాలా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఆయన ఉంటే సో ఈ మూవీని ఆయన భుజాన్ని వేసుకొని మరి పబ్లిసిటీ కూడా చేసేవారేమో అనిపించింది. అది డెఫినెట్గా మిస్సే, కానీ అది ఇన్ఎవిటబుల్, మన చేతుల్లో ఉన్నది కాదు. అది ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. అందుకే ఆయనే రాశాడు, కొంతకాలం కిందకు వచ్చాం అతిథులై ఉండి వెళ్ళగానే ఈ సినిమాలో ముసుగు వేయద్దు మనసు మీద అనే సాంగ్లో రాశారు ఆయన. అందరం గెస్ట్లు ఆయన, ఒకళ్ళు కొంచెం ముందెళ్తారు, ఒకళ్ళు కొంచెం లేట్గా వెళ్తారు. ఈ మూవీ టైటిల్ని ఒక లైన్లో ఒక లిరికల్ దాంట్లోనే చెప్పేశారు సార్, పూటకో పడమర దాటి వెలుగుతుంది ఈ భారత ఖడ్గం అని చెప్పేసి. అంటే అంత ఖడ్గం గురించి టైటిల్ సాంగ్లో చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు జాగ్రత్తగా వింటే, అన్ఫార్చునేట్లీ మిగతా సాంగ్స్ అంత పాపులర్ అవ్వలేదు, బట్ అది నా దృష్టిలో గొప్ప సాంగ్.